నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చేస్తుంటారు అన్న? ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ చేస్తాను. అగ్రికల్చర్. ఏం పేరన్న? సైద్. సైద్. సైదులు. సైదులు. ఓకే అన్న. గతంలో బీఆర్ఎస్ ఉండే, అవును, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది పరిపాలన? అంటే దీనికన్నా నాకు కొంచెం బీఆర్ఎస్ బెటర్ అని అనిపించింది ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే. ఎందుకంటే వీళ్ళు ఆరు గ్యారంటీలు అని ఏవైతే చెప్పినారో దాంట్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఒక ఐదు సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. బట్ దీంట్లో ఒక్కొక్క దాంట్లో వాళ్ళు టచ్ చేసి ఏంటంటే మొత్తం ఆరు గ్యారంటీలు కంప్లీట్గా ఫుల్ఫిల్ అయినాయని ఏదైతే చెప్తున్నారో అది ఎవరు నమ్మే సిచ్యువేషన్లో ఇక్కడ లేరు లోకల్లో. అండ్ రైతు బంధు కూడా చూసుకుంటే ఇంతకు ముందుకు ఎన్ని ఎకరాలు కూడా రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఓన్లీ 5 ఎకరాల వరకు వేసేసి మిగతా వాళ్ళకి అందరికి ఫ్రీజ్ చేసేసారు. అంటే 5 ఎకరాల వరకు వాళ్ళ నిబంధన అదైతే, సో అది పాలసీ వైజ్ మనకు మేకింగ్ చేసి చేస్తే అది ఓకే, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది వాళ్ళు. గతంలో కొంచెం దీనికన్నా బెటర్ ఉండే, ఇది ఇంకా ఫెయిల్ అవుతుందని మేము అనుకుంటున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు యూత్ను కూడా ఆదుకుంటాం అని చెప్పేసి ఒక నినాదం ఎత్తుకుంటాం. అంటే యూత్ను ఆదుకుంటాం అంటే స్లోగన్స్ ఇస్తే కాదు కదన్న, నీ పాలసీ మేకింగ్ ఏంటనేది తెలుస్తుంది కదా. సరే, ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ రావడం వల్ల కరువు వచ్చింది అంటారు, నిజమేనా? అంటే అదొక్కటే నేను అనుకోను, అంత బ్లైండ్ గా నేను అను. కానీ డెఫినెట్ గా వీళ్ళ దగ్గర ఏంటంటే కంప్లీట్ పాలసీ లేదు, వాళ్ళకి ఎట్లా ముందుకు వెళ్ళాలి, దీనిపైన కరువును ఎట్లా నివారించాలి అనేది వాళ్ళకి కరెక్ట్ పాలసీ లేనట్టు కనిపిస్తుంది స్పష్టంగా కాంగ్రెస్ దగ్గర. అవును. ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఒక నినాదం ఎత్తుకుంది, 14 సీట్లు మనం గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నా కాంగ్రెస్ ఎత్తుకుంది. ఏమంటావు దీనిపైన న్యూ ఒపీనియన్? 14 సీట్లు వీళ్ళు గెలిచినా కూడా కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు వచ్చే అవకాశం లేదు, కాబట్టి వీళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ లో గెలిపించినా కూడా ఎట్లా కొట్లాడతారు అన్న, ఏం పెట్టి కొట్లాడతారు, ఏం పెట్టి కొట్లాడతారు. కేంద్రంలో డెఫినెట్ గా నరేంద్ర మోడీ వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఏ సర్వేలు చూసినా కూడా వాళ్ళ పేరు ఎత్తున్నారు. అండ్ ఇక్కడ కూడా రీసెంట్ గా పోతుకంటే రాములు గారు నార్కర్నూలు వాళ్ళ తనయుడు భరత్ ప్రసాద్ గారు కూడా దాంట్లో బీజేపీలో చేరడం వల్ల కంప్లీట్ గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది తప్పితే టీఆర్ఎస్ ఎక్కడ లేదు. కాంగ్రెస్ కూడా యాక్చువల్లీ మల్లురావు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ తను పొలిటికల్ టూరిస్ట్ టైప్, అంటే ఇక్కడ స్థానికేతరుడు బేసిక్ గా. గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో గానీ అంతకుముందు ఎలక్షన్ లో గానీ ఇక్కడ కూడా ఇక్కడ కంటెస్ట్ చేయలేదు కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోలేమండి బేసిక్, ఎందుకంటే ఆయన పోటీలో లేడు, కంటెస్టెంట్ గా ఉండొచ్చు దాంట్లో తప్పితే. సో మనకు బరిలో లేరు, బరిలో ఉన్నారు కానీ టఫ్ ఫైట్ లో లేరు. కాబట్టి నార్కర్నూలులో ఒక మీటింగ్ పెట్టారు, వేలాది మంది వచ్చారు అని చెప్పి చెప్తారు. గెలుపు ఆల్రెడీ డిసైడ్ చేసుకోండి, ప్రవీణ్ కుమార్ నేను గెలుస్తాను. అంటే వేలాది మంది ఓట్లేస్తే ఎట్లా గెలుస్తాడన్న? 16-18 లక్షల ఓట్లు ఉన్నాయి, 18 లక్షల ఓట్లలో సో వేలాది మంది వస్తే గెలవలేరు కదా. డబ్బులు మంచి వచ్చారు అది అందరూ చూస్తున్నారు, సో ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు కానీ విద్యావంతుడు, విద్యావంతుడు నేను కాదని అనట్లేదు, విద్యావంతుడే సుపరిచితుడు అందరికి. కాకపోతే ఆయన నిలబడుతున్న స్టేచర్ గానీ ఆయన తీసుకున్న స్టాండ్ గానీ ఏదైతే ఉందో దానిపైన అందరూ హర్షించేటట్లు లేరు. ఇంతకుముందు భరత్ ప్రసాద్ గారు డెఫినెట్ గా గెలిచే క్యాండిడేట్ అండి. అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే, ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి గారు 1994 నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా, 1 సారి ఎంపీగా. రీసెంట్గా మాకు ఒక నేషనల్ హైవే తీసుకొచ్చాడు నార్కన్ కాన్స్టిట్యూన్స్కి, కొత్తగా రైల్వే అది కూడా తీసుకొచ్చాడు, లైన్ కూడా తీసుకొచ్చాడు, ప్రపోజల్ అయిపోయింది, నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. సో డెఫినెట్గా గెలుస్తాడు. అనుభవం అంటే ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో ఉన్నాడు, సో వాళ్ళ తండ్రికి తగ్గతనేడుగా ఆయన కూడా ఆయన ఉన్నత స్థాయం చివరి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఆయన సహాయం చేసి మొత్తం వాళ్ళ తండ్రిని గెలిపించాడు. జెడ్పీటీసీగా కింది స్థాయి నుంచి వచ్చాడు, లోకల్ బాడీస్ నుంచి. గత 5 ఏళ్ళుగా కూడా కల్వకుర్తి జెడ్పీటీసీగా పనిచేస్తున్నాడు, కాబట్టి ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, డెఫినెట్గా గెలుస్తాడు. థ్యాంక్ యూ.